नमस्ते अंडी, वेलकम टू आवर चैनल कुकिंग थ्राइव। ई रोज वीडियो लो नेनु कार्तिक आखरी सोमवारं नाडु दीपाल अनेवी मा इंटी पूजा गदिलो इला वेलिगिंचानु अन्नमाट। आ वीडियो नी नेनु पोस्ट चेस्तुन्नानु। శివకేశవులకి ప్రీతిగల మాసం కార్తీక మాసం। ఈ మాసంలో ఒక చిన్న దీపమైన ఉదయం తెల్లవారుజామునే లేచి ఇంట్లో తులసికోట దగ్గర వెలిగించుకున్న కార్తీక దామోదరుని ఉద్దేశించి వెలిగించిన సాయంత్ర వేళలో శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని వెలిగిస్తే కూడా మనం తెలిసి గాని తెలియక గాని ఈ జన్మలో గాని కృతజన్మలో గాని చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పెద్దలు అన్న మాట అండి। ఇది నేను మా పూజా గదిలో ఇలా నేను శివలింగాలనేవి డ్రా చేసుకున్నాను ముగ్గుతో బియ్యపిండితో కలిపి చేశానన్నమాట। బియ్యపిండి ఉత్తగా వేస్తుంటే సరిగ్గా రాలేదనేసి ఇలా బియ్యపిండిని ముగ్గులో కలిపి ఇలా శివలింగ ఆకారంగా అన్ని డ్రా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధము విభూతి నవధాన్యాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా చామంతి పూలు బిల్వదళాలు ఇంకా వక్కలు తులసి దళాలతో ఇంకా మిశ్రి పటిక బెల్లం ఉంటుంది కదా వాటితో ఇంకా కాయిన్స్తో అసలు మల్లెపూలు మర్చిపోయాను నేను తెచ్చుకోలేదు ఇంకా నాకు కుదరలేదన్నమాట వెళ్ళటం కూడా ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకున్నాను అన్నమాట। ఇలా నేను శివలింగ ఆకారాన్ని 12 జ్యోతిర్లింగాల ఆకారంలో ఇలా చుట్టూ వేసిన తర్వాత మధ్యలో స్పేస్లో నేను 27 జ్యోతులు 27 నక్షత్రాలను ఉద్దేశించి 27 జ్యోతులు వెలిగించుకున్నాను। 27 పద్మాలు వేశానన్నమాట చిన్న అచ్చులాగా ఉన్నదన్నమాట కుబేర ముగ్గు ఉంటుంది కదా అలాంటిది నేను బియ్యపిండితో మధ్యలో ముగ్గు వేశాను అది ఇలా అచ్చులాగా వేసి 27 అందులో నేను బియ్యపిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను జ్యోతులు చేసుకోవడానికి అనేసి అవి చిన్న ప్లేట్ లాగా చిన్న చిన్నగా ఒత్తి ఫస్ట్ పెట్టేసి అంటే ఒక ప్రమిద పెట్టకూడదని చెప్తారు కదా ఆకు వేస్తేనేమో అక్కడ మధ్యలో ఆకారం అంత ఇదిగా కనిపించదేమో అనేసి నేను బియ్యపిండితోనే చిన్న చిన్న ప్లేట్స్ లాగా పెట్టి దానిపైన జ్యోతులను ఉంచి ఆవునేతి ఒత్తు అంటే కుంభ ఒత్తిని అందులో వేసి పెట్టానన్నమాట। అవన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను। ఇలా వెలిగించాలని కార్తీక మాసంలో ఒక్కరోజైనా వెలిగించాలని ఈసారి అనిపించింది అందుకని వెలిగించానన్నమాట। మన భారతదేశంలో మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క రాష్ట్రంలో అంటే ఒక్కొక్క చోట 2-3 లింగాలు కూడా ఉన్నాయి। అలా వాటిని మనం డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోలేకపోయినా ఇంట్లో మనం వాళ్ళని స్మరిస్తూ వాళ్ళని తలుచుకుంటూ ఇలా వాళ్ళని శివుడికి ఈశ్వరుడికి ఉద్దేశించి ఒక్క జ్యోతి వెలిగించినా చాలు ఆయన ప్రీతిని మనం పొందవచ్చనే ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో నేను ఇలా వెలిగించడం జరిగింది మా ఇంట్లో। సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం డారుకావణి వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం రుష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణే వినశ్యతి అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ దీపాలని వెలిగించడం జరిగిందండి। ఈ ఒక్క శ్లోకం చదువుకుంటున్నప్పుడే మన కళ్ళలో అన్ని శివలింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట। ఇలా ఈ కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ఉద్దేశించి నేను దీపాలు వెలిగించడం జరిగిందండి। ఈ వీడియో అనేది ఇంతకుముందు నేను ఈ కార్తీక మాసంలో చేసుకున్న పూజ అన్నమాట అన్నపూర్ణాదేవికి ఇంకా కాశీ విశ్వేశ్వరుడికి నేను ఇలా మల్లెపూలతో నేను పూజ అనేది చేసుకున్నాను ఆ వీడియోని కూడా పెట్టాను అన్నమాట। ఇంకా ప్రసాదంగా నేను కొబ్బరి అన్నం చేసి పెట్టానన్నమాట ప్రసాదం మీద కూడా నేను శివలింగ నామాలు అంటే శివనామాలు వేసి ప్రసాదంగా నైవేద్యం చేశానన్నమాట। పూర్తి వీడియో అయితే తీయలేదండి జస్ట్ లాస్ట్లో పూజ అయిన తర్వాత వీడియో తీసి పెట్టానన్నమాట। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి। అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ చీకటి రోజులన్నీ పోయి మంచి వెలుగునిచ్చే రోజులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఓం నమః।